హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చి ఉల్లాకులతో ఎగ్ కర్రీ కాంబినేషన్. మనం నార్మల్గా ఎగ్ కర్రీని ఆనియన్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఉల్లాకులతో ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూద్దాం. లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనకి ఉల్లాకులలో కింద చిన్న ఉల్లిపాయ టైప్ ఉంటుంది కదా, అవి సెపరేట్గా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకులని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లాకులు మనకి ఉడకడానికి కాస్త టైం ఎక్కువగా పడుతుంది, సో అందుకనే మనకి ఎంత వీలైతే అంతగా చిన్నగా కట్ చేసుకుంటే బెటర్. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను, 5 కట్టల ఉల్లాకులకి 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే గరిటతో కలపకుండా ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా అయితే మనకి ఎగ్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి మనకి ఎగ్ 1 సైడ్ ఉడికింది కదా, ఇప్పుడు 2nd వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఉల్లాకులతో ఎగ్ కర్రీ సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.